బంజ్రా హిల్స్ లో మరో హిట్ అండ్ రన్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఎండబ్ల్యూ కార్ తో ప్రమాదం చేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి కేసు నుంచి తప్పించుకునేందుకు తనకు బదులు నాగార్జున అనే వ్యక్తిని బంజ్రా హిల్స్ పోలీస్ స్టేషన్ కి పంపించాడు. అయితే సిసి ఫుటేజ్ లో డ్రైవర్ ని మార్చినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో శ్రీకాంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు. బంజ్రా హిల్స్ లో హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పబ్బులో స్నేహితుతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో రోడ్ యాక్సిడెంట్ చేశాడు. ఈ ఘటన బంజల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈ రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. చివరికి పోలీసులు బంజల్స్ పోలీసులు దర్యాప్తు చేసి అసలైన నిందితుడు ఎవరైతే ఉన్నారో, ఈ కారు ప్రమాదానికి సంబంధించిన నిందితుడిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనము బంజల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న బీఎండబ్ల్యూ కారును చూస్తున్నాం. ఈ కారు సోమవారం రాత్రి సుమారు 8:30 ఆ ప్రాంతంలో బంజల్స్ రోడ్ నెంబర్ 3లోని గ్రీన్ వాల్ను అత్యంత వేగంగా వచ్చి మధ్యమత్తులో ఢీకొట్టారు. ఢీకొట్టిన వెంటనే అక్కడ నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో భాగంగా ఈ ఎక్కడైతే ఈ వాల్ని ఢీకొట్టడం జరిగిందో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు చేరుకున్నారు, అలాగే కారును సీజ్ చేశారు. ప్రస్తుతం బంజల్స్ పోలీసులు కారు సీజ్ చేశారు. మొత్తం చూడొచ్చు విజువల్స్లో బీఎండబ్ల్యూ కారుకు సంబంధించి ఫ్రంట్ భాగం అంతా కూడా బంపర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సుమారు ఈ ఘటన 8:30 ప్రాంతంలో చోటు చేసుకున్న క్రమంలో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా పోలీసులు కళ్ళుగప్పే ప్రయత్నం చేశాడు నిందితుడు. అలాగే ఈ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు నాగార్జున అనే వ్యక్తి. ఈ ప్రమాదానికి నేనే కారణం అంటూ పోలీసులకు వచ్చి లొంగిపోయాడు. అయితే బంజల్స్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు, సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు ఈ శ్రీకాంత్ అనే వ్యక్తే ఈ కారు నడిపాడు. అలాగే ఇతన్ని ప్రస్తుతమైతే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతని పైన ఐపీసీ సెక్షన్ 308, 427, 279, 201, 203 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే బ్రీతన్ అనలైజర్ పరీక్ష చేయగా 126/100 ml నిర్ధారణ అయింది. ప్రమాదం జరిగిన తీరును సీసీ ఫుటేజ్లో పరిశీలించగా పోలీసులు ఎదుట లొంగిపోయిన నాగార్జున ఆ సీన్లో లేనే లేడని కారు నడిపిన వ్యక్తి ఇల్లందు శ్రీకాంత్గా గుర్తించారు. ఇల్లందు శ్రీకాంత్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే పోలీసులు కళ్ళుగప్పే ప్రయత్నం చేశారు. ఇతనికి సహకరించిన నాగార్జున అనే వ్యక్తి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా సోమవారం రోజున హైటెక్ సిటీలోని ఓ పబ్లో వీరంతా కూడా మద్యం సేవించారు. మద్యం సేవించిన క్రమంలో వారు హైటెక్ సిటీ నుంచి టువర్డ్స్ బంజలిస్ రోడ్ నెంబర్ 3 వైపు వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి మద్యం మత్తులో శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రోడ్ నెంబర్ 3లోని గ్రీన్ వాల్ను అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఢీకొట్టి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. అయితే ఆ ఢీకొట్టిన క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని కారును సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే కారును అయితే బంజల్స్ పోలీసులు సీజ్ చేశారు. బీఎండబ్ల్యూ కార్ ఇది. బీఎండబ్ల్యూ కారు ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడైతే ఈ ప్రమాదం జరిగిన క్రమంలో కూడా అందులో ప్రయాణిస్తున్న వారు కూడా సేఫ్గా బయటపడ్డారు. ఎందుకంటే బెలూన్స్ ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినప్పుడు వారు అక్కడ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అయితే వీరంతా కూడా పోలీసులు కళ్ళుగప్పే ప్రయత్నం చేశారు. కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు తీసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నాగార్జున అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి తానే ఈ ప్రమాదాన్ని అంటే రోడ్ యాక్సిడెంట్ చేశానని పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోయాడు. అయినప్పటికీ కూడా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఈ కారు ప్రమాదానికి కారకులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అనే వ్యక్తిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిగా లేటెస్ట్ అప్డేట్.